వల్లరి వీనులతో వీక్షించండి వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో డాక్టర్ అమృతలత గారు రచించిన స్పందన కథ వింటారు ఆంటీ అమ్మ ఇప్పుడు మీతో షాపింగ్ ఇలా అంటున్నా రాజంపేట్ నుండి మా బాబాయి వచ్చాలని మీకు చెప్పమ్మా నాలు వచ్చిరని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్ని మాధవికి మరీ ముద్దొచ్చింది ఆపిల్ లాంటి బుగ్గలు చిన్ని చిన్ని చేతులు బుల్లి నోరు తెల్లటి ఒళ్ళు ఒత్తైన జుత్తు ఏ చిన్ని ఇలారా అంటూ చిన్నిని దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకుని బుగ్గల్ నిండా ముద్దులు కురిపించి తనివి తీరక కుడి కుడిబుగ్గన అప్రయత్నంగానే కొరికింది చిన్నీకివ్వు మంది అదేమిటే ఆ పసిదాని గల మీద ఎంగేలీ అంటూ మందలించింది అప్పుడే ఆ గదిలోకి అడుగు పెట్టిన బామ్మ మరి ఆ బుగ్గలలా ఊరించేలా అంతంత లావుగా ఆపిల్ పళ్ళల్లా ఎందుకుండాలి నవ్వుతూ అంది మాధవి పక్క పోర్షన్ లో తల చిన్ని వాళ్ల బాబాయ్ రవికి వెంటిలేటర్లోంచి మాధవి మాటలు వినిపించి అప్రయత్నంగానే తన బుగ్గలు తడువుకున్నాడు పర్వాలేదు నా బుగ్గలు కూడా మళ్ళీ ఆపిల్ పళ్ళల్లా అమ్మాయిలు ఊహించేలానే ఉంటాయి అని అనుకుని తన ఊహకి తనే నవ్వుకున్నాడు రవి అన్నట్టు బామ్మ అరుణ గారు ఈరోజు షాపింగ్కి రానని కబురు చేశారు నా బర్త్డేకి ఎలా మరి నాకేమో సెలక్షన్ తెలీదు కనీసం ఈసారైనా ఆవిడ సెలక్షన్తో తో చీర కొనుక్కోవచ్చని సంబరపడ్డాను ఎవరో చిన్ని బాబాయట పనేం లేనట్టు ఇప్పుడే దిగాడు వాళ్ళకి వినిపిస్తుందే కాస్త నెమ్మదిగా మాట్లాడు మందలించింది బామ్మ నువ్విప్పుడు కాలేజీకి వెళ్ళవే సాయంత్రంలోగా ఆవిడ్ ఓలా బతిమాలి ఆమె సెలక్షన్ తోనే కొని పెడతాను సరేనా బామ్మ నచ్చ చెప్తోంది ఓహో ఆ అమ్మాయికి వదిన సెలక్షన్ ఇష్టం అన్నమాట వదినకి నేనే చీరలు సెలెక్ట్ చేసి పెడతానని తెలియదు పాపం పక్కింటమ్మాయి మాధవి చాలా బుద్ధిమంతురాలు అని తను వచ్చినప్పుడల్లా వదిన చెప్తుంటే వినడమే గాని ఆ అమ్మాయిని తను ఎప్పుడూ చూడలేదు ఇలా ఆలోచిస్తున్న రవికి ఎందుకో ఒకసారి అమ్మాయిని చూడాలనిపించింది ఆమె ఇంతకీ ఎలా ఉంటుంది సన్నగా నాజూ్గా బాపు బొమ్మలా ఉంటుందా బొద్దుగా పొందిగ్గా వడ్డాది పాపయ్య బొమ్మలా ఉంటుందా రవి ఆలోచిస్తూనే ఉన్నాడు వెళ్తున్నాను తలుపులేసుకో అంటూ బయటకొచ్చి ఎదురింట్లో ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె క్లాస్మేట్ ని హాయ్ నిమి అంటూ పలకరించింది మాధవి ఆమెని చూడాలని ఆత్రంగా బయటకొచ్చిన రవి మరి కళ్ళు తిప్పుకోలేకపోయాడు ఒక ఆహా ఏ కవి రాశాడో గాని ఈమె పట్ల అది అక్షరాలా నిజం అనుకున్నాడు రవి అతడి మనసులో అతడికే తెలియని ఏదో అలజడి తీయటి బాధ అతడి నరనరానా పాకింది బామ్మ చెప్పిందేమో మధ్యాహ్నం అరుణ బజారుకి వెళ్తూ అలవాటు ప్రకారంగా తనతో పాటు సెలెక్షన్ కోసం వెంట రవిని రమ్మంది రవి నావీ బ్లూకి కాపర్ సల్ఫేట్ బార్డరున్న గద్వాల్చీర సెలెక్ట్ చేశాడు ఆ సాయంత్రం అరుణ ఆ చీర తీసుకెళ్లి ఇచ్చొచ్చింది మాధవికి చాలా చాలా నచ్చిందని చెప్తే తృప్తిగా ఫీలయ్యాడు రవి తెల్లవారితే మాధవి పుట్టినరోజు ఆమెకెలాగైనా తన శుభాకాంక్షలు అందించాలి ఎలా చెప్పాలి చెప్పాలి ఏం చెప్తే అది తన మనసులో మెదిలే భావాలకి అద్దం పడుతుంది బ్రీఫ్ కేసులోంచి లెటర్ ప్యాడ్ తీశాడు నీలి కాగితాలపై ముత్యాల్లాంటి అక్షరాలను పేర్చి కూర్చి శుభాకాంక్షల మాల చేశాడు ఆ మర్నాడు మాధవి ఆ చీర కట్టుకుంటుందని తెలిసి చిన్ని చేతిలో ఆ నీలి కవరు పెట్టి దాన్ని రమ్మన్నాడు ఫ్రెండ్స్ ఎవరూ పంపించుంటారులే అనుకుని నిదానంగా కవరు విప్పిన మాధవి గుండె జల్లుమంది నా నీకు ఆ ఎంత దూరంగా ఉండి ఎన్ని పోజులు కొడితే మాత్రం ఒక పూటంతా నా గుండెలపై పెట్టుకుని పంపించిన ఆ చీర నీ పుట్టినరోజు నాడు నిన్నంటి పెట్టుకుని నీ ఒళ్ళంతా తడిమి తడిమి గిలిగింతలు పెడుతుంటే మై డియర్ ఏం చేస్తావు నా స్మృతుల నుండి ఎలా తప్పించుకుంటావు జన్మదిన శుభాకాంక్షలతో నీ కావాలనుకుని నేను ఆ ఎవరు చూడకుండా చిన్నిని పిలిచి అదెవరు రాశారో అడిగి తెలుసుకుంది మాధవి క్షణాలు గడిచే కొద్దీ ఆ ఉత్తరం చూడగానే ఆమెకొచ్చిన కోపం కాస్త కరిగిపోవడం మొదలెట్టింది పదే పదే ఆ ఉత్తరంలోని వాక్యాలు గుర్తొస్తూ అతడి పట్ల ఆమెలో ఆమెకి తెలియని అవ్యక్త అభిమానం వెల్లువలా పొంగి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేసింది ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుందో లెక్కేలేదు ఎంత కమనీయ భావన నిజంగా అతడు తన కాంక్షలు ఆకాంక్షలు శుభాకాంక్షలు అబ్బా ఆ లేఖలో ఎంత అందంగా వెలిబుచ్చాడని నిజానికి అతడెలా ఉంటాడో కూడా తనకి తెలియదు అరుణ వాళ్ల మరిది పేరు రవి అని బుద్ధిమంతుడని వినడమే తప్ప అతణ్ణి కనీసం చూడనైనా లేదు తను కాని అతడు తనని అభిమానిస్తున్నాడని తెలియగానే తనలో ఇంత లజడేమిటి తన ముఖం చూపించకుండానే అతడు తనను ఇంత కదిలిస్తున్నాడే ఆ మనిషి సాహచర్యం ఇంకెంత మధురంగా ఉంటుందో కాలేజీలో తన పేర ఎన్నో లవ్ లెటర్స్ వస్తూ ఉంటాయి కాని ఆ ఉత్తరాలన్నీ జుగుప్స కలిగేలా లవ్ లెటర్స్ అంటేనే అసహ్యించుకునేలా చేసేవి అలాంటిది తనలో ఈ ఉత్తరం చదవగానే అంత క్రితం ఎప్పుడూ లేనిది అతణ్ణి ఈ తహతహ ఏమిటబ్బా అతడు పక్కింట్లోనే ఉంటున్నాడని ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఒక గోడే అడ్డం ఆ గోడవతలే ఆ గోడను ఆనుకునే ఉన్న కుర్చీలో అతను కూర్చుని ఉండి ఉంటాడేమోనన్న ఊహ రాగానే ఆ గోడని ఆప్యాయంగా నిమిరింది మాధవి అయితే రవికి మాత్రం ఆ ఉత్తరం రాశాక బయటికొచ్చే ధైర్యం లేకపోయింది మాధవి ఆ విషయం వాళ్ల బామ్మతో చెప్పి అల్లరి చేస్తుందేమో లేకపోతే వదినకే చెప్పి చీవాట్లు పెట్టిస్తుందేమో అన్న ఆలోచనలతో అతడికి గంటలు గడిచిపోతున్నాయి అయితే అతను ఊహించిన ఉత్పాతం ఏదీ జరక్కపోయేసరికి అంతవరకు ఉన్న భయం సంకోచం టెన్షన్ తగ్గి క్రమేణా ఉత్కంఠ మొదలైంది మాధవి రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలన్న కుతూహలం అధికమైంది ధైర్యం కూడగట్టుకుని పనున్నట్టుగా బజార్కి వెళ్ళి వస్తూనో వెళ్తూనో ఆమెనోసారి చూడాలనుకున్నాడు సాయంత్రం కిటికీ దగ్గర కుర్చీ కూర్చున్న మాధవికి పక్కింటి తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించి చెవులు రిక్కించింది కిటికీ తలుపులు రెండు దగ్గరగా వేసి సందుల గుండా తను ఇతరులకి కనిపించకుండా కళ్ళు విపార్చి బయటికి చూసింది రవి బజార్కి వెళ్తూ వెనక్కి తిరిగి ఒక్క క్షణం మాధవి ఇంటివైపు ఆమె కనిపిస్తుందేమోనని చూశాడు ఉన్న కిటికీ తలుపులు అతడి ఉత్సాహపు పొంగు మీద చన్నీళ్లు కుమ్మరించినట్టే చేశాయి అయితే నా ఉత్తరం ఈవిడికి కోపం తెప్పించిందన్నమాట ఇలా అతని మనసులో ఏవో మబ్బులలుముకున్నాయి పచ్చటి శరీరం కండలు తిరిగిన ఒళ్ళు గిరజాల జుట్టు నున్నగా గీసుకున్న గడ్డం పచ్చగా కనిపిస్తూ అతడి ముఖం పచ్చని ఆకుల మధ్య చిక్కుకున్న గులాబీని గుర్తుకు తెచ్చింది అతడిది ముద్దొచ్చే ఆడపిల్లల మొహం అనుకుంది మాధవి రవిని చూస్తూ బజార్లో ఓ గంట అసహనంగా అటూ ఇటూ తిరిగి ఏమీ తోచక ఎక్కడా ఉండలేక మళ్లీ ఇంటి ముఖం పట్టాడు రవి మాధవి వాళ్ళ ఇంటి తలుపులు ఇంకా మూసే ఉన్నాయి గుమ్మంలో చిన్ని కనిపించింది మధ్య మధ్య మూసిన తలుపుల వంక చూస్తూ చిన్నీతో ఆడుకుంటున్నట్టు ప్రిటెండ్ చేస్తూ వీధిలోనే నించున్నాడు రవి ఆమెను అతడు చూసిన క్షణం అతడికి లోకమంతా పచ్చగా ఉల్లాసంగా కనిపించింది ఆమె నుండి రెస్పాన్స్ రాని క్షణాలు అతడికి దుర్భరంగా దిగులు దిగులుగా భారంగా గడుస్తున్నాయి ఓ పావుగంట తర్వాత అతడి తపస్సుకి మెచ్చి వరమిచ్చినట్టుగా కిలకిలా నవ్వుకుంటూ మాధవి మాధవి ఫ్రెండ్ నిర్మల తలుపులు తెరుచుకుని బయటకొచ్చారు నైట్ మధు అంటూ వెళ్ళిపోతున్న నిర్మలని చూస్తూ గుడ్ నైట్ అని చెప్పి తలుపులు వేసుకోబోతున్న మాధవికి ఎదురుగా కళ్ళు విప్పార్చి తనవంకే తదేకంగా చూస్తోన్న అతడు కనిపించాడు ఆమె ఇబ్బంది కంగారు తొట్టుపాటు సిగ్గు అంతవరకు అతడిలో ఉన్న దిగులును పోగొట్టి అతడికి ఆమె మనస్సేమిటో పట్టిచ్చేలా చేశాయి తలుపులు వేయబోతూ మరోసారి అతన్ని చూసిన మాధవిని కొలను వంటి కన్నులలోన కన్నులలోనూను చూపుల చేపలు వలపు విసిరా అంటే ఎగిరి మనసులో పడతాయి ఆనందమంటే అంటూ రవి పాట వెంటాడింది వారం రోజులు గడిచాయి ఒరే రవి నువ్వు అదృష్టవంతుడువిరా చక్కగా కోరుకున్న భార్య నువ్వు చెప్పినట్టు వింటుంది మాధవి ఐఎమ్ రియలీ జెల్లస్ ఆఫ్ యూ అన్నాడు శ్రీనివాస్ స్కూటర్ స్టార్ట్ చేస్తున్న రవిని చూస్తూ అదేంటన్నయ్య వింతగా మాట్లాడుతున్నారు వదినక మాత్రం ఏం లోపమని ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అందులోను కాలేజ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న వదిన కదూ రవి ఆశ్చర్యపోతున్నాడు ఆ అందమే నన్ను మోసం చేసిందిరా ఎంత అందం ఉండి ఏం లాభం నేను చెయ్యి వేస్తే చాలు మండి పడుతుంది భగ్గుమంటుంది పెళ్ళయి ఐదేళ్ళైనట్టే గాని ఏ ఒక్కరోజు నేనావితో సుఖపడలేదురా ఎప్పుడు ఏవో ఆలోచనలు ఆవిడాను అబ్బే అదో లోకంలో ఉంటుందనుకో రవికి వినాలనిపించలేదా మాటలు అన్నయ్య రొటీన్ లైఫ్ మీకు విసుగు తెప్పించినట్టుంది ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నాను ఈ బెంగళూరు ఫ్లైట్ కి మాధవికి నాకు టికెట్స్ బుక్ చేద్దామని మాతో పాటు మీ ఇద్దరికి కూడా బుక్ చేసేస్తాను బెంగళూరు నుండి మైసూరు ఊటి కూడా కొన్నాళ్ళు సరదాగా అలా తిరిగి వస్తే కాస్త మార్పుగా ఉంటుంది కదా చిన్నిని బామ్మగారి దగ్గర వెళ్దాం చెప్పండి అంటూ శ్రీనివాస్ సమాధానం కోసం ఎదురు చూడకుండానే స్కూటర్ స్టార్ట్ చేశాడు రవి ఆ రాత్రి ఎనిమిది గంటల ఫ్లైట్ లో బయలుదేరి తొమ్మిది పది నిమిషాలకి బెంగుళూరు ఎయిర్పోర్ట్ లో దిగారు బెంగళూరు ఇంటర్నేషనల్ హోటల్లో బస పక్క పక్కనే రూమ్స్ తీసుకున్నారు ఆ గదిలో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది మాధవి రవి గుండెల మీద తల పెట్టుకుని అతడి గుండె చప్పుళ్ళని వింటూ ఎందుకో అంటే ఎంత భయపడ్డానో తెలుసా ఎక్కడ బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణం చేయాల్సి వస్తుందోనని ఇంత దూరం అలా అలసి సొలసి వడలి వాడిపోయి వచ్చే కన్నా అక్కడే ఎంచక్క మన్ రూమ్ లోనే గోడల మధ్య ఎంతో ఎంజాయ్ చేయవచ్చు కదా అని కాని ఆ మూన్ ఎంజాయ్ చేయాలంటే ఫ్లైట్ ప్రయాణం ఎంత అవసరమో తెలిసొచ్చింది రవి అఫ్ కోర్స్ ఫ్లైట్లో ప్రయాణం చేసే అయితే మనకు లేదు కాని అట్లీస్ట్ వన్స్ ఇన్ అ బ్లూమూన్ ఊటీ చలిలో నా చెలి నులివెచ్చని కౌకిలి ఎలా ఉంటుందో రుచి చూడాలని మాట్లాడుతున్న రవి పెదవులని మాధవి పెదవులు మూసేశాయి ఇటు ఈ గదిలో ఏం ప్రయాణం ఏమో మనిద్దరికీ కలిసి హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్ కి చార్జెస్ వెయ్యి రూపాయలు ట్రైన్లో అయితే వంద రూపాయలు వచ్చేసేవాళ్ళం డబ్బు అనవసరంగా తగలేశాం కదా గుండెలపై పడుకున్న అరుణతో శ్రీనివాస్ చెప్తున్నాడు అతడి కంటికి తను ఫ్లైట్ కి తగలేసిన డబ్బు తద్వారా తను మిస్ అయిన గుర్రప్పందాలే కనిపిస్తున్నాయి అరుణ చెయ్యి అతడి నడుం మీద పడింది ఆ సమయంలో శ్రీనివాస్ ఆలోచనలేమిటంటే మేరీ ఈరోజు ట్యాంక్ బండ్కొస్తానని చేసింది కదూ అయ్యో నేనిలా అనుకోకుండా బెంగళూరు వచ్చేశాను అక్కడ నా కోసం వెయిట్ చేసి చేసి పడుతోందో ఏమో మేరీ అన్నవి శ్రీనివాస్ ఆలోచనలు కళ్ళ నిండా మనస్సు నిండా మేరీని నింపుకొని అన్యమనస్కంగా అరుణని తనవైపు తిప్పుకుని ఆమె గుండెలపై తల ఆంచాడు సరిగ్గా ఇదే ప్లేస్లో ఆహా అరుణ బదులు మేరీ అయితే ఎంత బావుండేది అనుకున్నాడు శ్రీనివాస్ అతడి చేతులు యాంత్రికంగా తమ పని చేసుకుంటూ పోతున్నాయి అప్పటికే మేరీ తలపులతో ఉత్తేజితుడై కోరిక తీరిన శ్రీనివాస్ కంటికి అతణ్ణి లతలా పెనవేసుకుని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటోన్న అరుణ కనిపించనేలేదు అప్పుడప్పుడే తీయటి క్షణాల్లో అడుగుపెట్టబోతున్న అరుణని ఆమె అనుభూతులని చిందరవందరి చేసి ఆమెని పక్కకి తోసి లేచి బాల్కనీలోకి వెళ్లి తాపీగా సిగరెట్ ముట్టించాడు శ్రీనివాస్ ఆ మర్నాడు ఉదయమే టాక్సీ తీసుకుని బెంగళూరులో చూడవలసినవన్నీ చూశారు బెంగళూరు నిజంగా ఎంత ప్లాన్ సిటీ ఇళ్లన్నీ ఒకదానికొకటి ఏడంగా ఒక ఇంటికి మరో ఇంటికి మధ్య గాలి వెలుతురు ధారాళంగా రావడానికి వీలుగా ఖాళీ స్థలం ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్లు అబ్బా ఏ వీధి చూసినా అన్నీ ఒకే రకంగా నీట్ గా పొందిగ్గా ఎ రియలి సిటీ అని ఆలోచిస్తోంది అరుణ ఆ మర్నాడు టాక్సీ తీసుకుని మైసూర్ బయలుదేరారు మైసూర్ మహారాజా ప్యాలెస్ బృందావన్ గార్డెన్స్ అలా చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి ఆ రాత్రి మైసూర్లో రెస్ట్ తీసుకున్నారు రూమ్ ఆ రోజంతా తిరగడం వల్లేమో మాధవలసిపోయింది రూమ్ లోకి వెళ్తూనే బెడ్ మీద వాలిపోయింది హబ్బా నిన్నటికీ ఇప్పటికీ ఒక్కరోజుకే ఎంత తేడా నిన్నంతా తాజాగా ఫ్రెష్గా అప్పుడే అరవిరిసిన పువ్వులా ఉన్న మాధవి ఈ ఒక్కరోజుకే అది ఇంత చిన్న ఎండదెబ్బకే ఎలా వాడిపోయిందో నిజంగా ఈ ఆడవాళ్లు ఎంత సుకుమారులు అనుకుంటూ మధు అని పిలిచాడు రవి ఇటు తిరుగు అబ్బా ప్లీజ్ ఈరోజు నన్ను వదిలిపెట్టండి నిద్ర వస్తోంది అంటూ అటు తిరిగి పడుకుంది మంచానికి అడ్డంగా పడుకుని ఆమె పాదాలను తన గుండెలపై పెట్టుకుని ఆ పాదాలను తన చేత్తో నిమురుతూ కాదా నీ మే పాట పూర్తి చేసి డిమ్ లైట్లో తలతలా మెరిసిపోతున్న ఆ పాదాలపై ముద్దెట్టుకున్నాడు మాధవి అలసట ఎటుపోయిందో నవ్వుతూ కళ్ళు విప్పి దొంగ ఇదిగో ఇలాంటి పాటలతోనే నా మతి పోగొట్టి నన్ను నీ వర్షం చేసుకున్నావు అంటూ చేతులు చాచి అతన్ని తన గుండెలకు హత్తుకుంది అక్కడ రూమ్ నెంబర్ టెన్ ట్యాక్సీలో వెళ్ళామన్న మాటే గాని మహారాజా ప్యాలెస్ బృందావన్ గార్డెన్స్ అవి ఇవి తిరిగొచ్చేసరికి కాళ్ళు పీకుతున్నాయి అరుణ ఎంతసేపు బాత్రూంలో ఇలా వచ్చినా కాళ్ళు పట్టు గట్టిగా పిలిచాడు శ్రీనివాస్ బాత్రూం నుండి తెల్ల మల్లె పువ్వులా బయటికి వచ్చిన అరుణ మంచం మీద కూర్చుని మట్టికొట్టుకుపోయిన అతడి కాళ్లను తన ఒళ్ళోకి తీసుకుంది పావుగంట గడిచింది అతడిలో సన్నటి గుర్రు మొదలయింది శ్రీను అప్పుడు నిద్రపోతున్నావా అతడి గుండెల మీద తలపెట్టి అడిగింది అరుణ అబ్బా పాడుకో అరుణ నిద్రలోనే విసుక్కున్నాడు తన ఒళ్ళోంచి అతడి కాళ్లను తీసి పక్కన పెట్టి అటువైపు తిరిగి అశాంతిగా కళ్ళు మూసుకుంది అరుణ శ్రీనివాస్ ఎప్పుడో తెల్లవారుజామున హడావిడిగా ఎవరో తరువుకొస్తున్నట్టు అరుణని లేపి తన మీదకి లాక్కున్నాడు అప్పుడప్పుడే నిద్రపట్టిందేమో ఆమె ఉలిక్కిపడి కళ్ళు విప్పింది కొండంత కోరికతో శ్రీనివాస్ అరుణ నిర్లిప్తంగా కళ్ళు మోసుకుంది శ్రీనివాస్కి కోపం వచ్చింది ఏయ్ నిన్నే ఇటు జరుగు నాకెప్పుడు ఓపిక లేదు రాత్రంతా రెస్ట్ తీసుకున్నావుగా ఓపిక ఏమిటి అంటూ ఆమెని తనవైపు బలవంతంగా తిప్పుకున్నాడు శ్రీనివాస్ ఆలోచిస్తున్నాడు తన కావలసినది పక్కలోకి ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చే భార్య కానీ ఈ అరుణ అలా కాదే ఈవిడికి కొన్ని అభిప్రాయాలు అభిరుచులు మూఢూను ఈవిడికి మూడ్ తెప్పించేసరికి నా మూడ్ కాస్త పోతుందే శ్రీనివాస్ కొన్ని నిమిషాలు గతస్మృతుల్లోకి జారిపోయాడు ఫస్ట్ నైట్ ఆమె బాధతో విలవిల్లాడిపోతుంటే పర్వాలేదు అనాఘ్రాణిత పుష్పం అనుకుని సంతోషించాడు సెకండ్ నైట్ ఏ బాధ లేక ఆమె సహకరించింది ఆ రాత్రి ఆమెతో అనుభవం అతనికెంతో ఆనందాన్ని కలిగించింది అదే విషయాన్ని ఆమెతో చెప్తే ఆమె మాట్లాడలేదు ఆమె ముఖంలో ఏదో తెలియని అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది శ్రీనివాస్ అహం దెబ్బతింది తన అందం చూసి వెర్రిగా వెంటపడ్డ ఆడవాళ్లను ఎంతో మందిని తను అనుభవించాడు వాళ్లలో ప్రతి ఒక్కరూ తన పొందు లభించడమే భాగ్యంగా మురిసిపోయారు అలాంటిది అరుణ కళ్లల్లో ఆ అసంతృప్తేమిటి అయినా నన్ను ఎన్నో రకాలుగా కవ్వించి కదిలించే ఆడవాళ్ళెంతో మంది ఉన్నప్పుడు పనిగట్టుకుని ఈవిడికి నేను ఇన్స్పిరేషన్ ఎందుకు కలిగించాలట అదో టైం వేస్ట్ అయినా నాకంత ఓపిక కూడా లేదు అంత అవసరమైతే ఆవిడే చొరవ తీసుకుంటుంది నా అవలసింది కూడా అదే నేను శ్రమ పడనక్కర్లేకుండానే నా కోరిక తీరుతుంది ఇక థర్డ్ నైట్ శ్రీనివాస్ ఊహించినట్టుగానే అరుణ చొరవ తీసుకుని అతణ్ణి మురిపించింది ఒకానొక క్షణంలో ఆ ఆనందం పట్టలేక శ్రీనివాస్ అనుకున్నాడు అబ్బా స్వర్గమంతా ఇక్కడే నీ పొందులోనే ఉంది అరుణ అని ఆ క్షణం గడిచాక అతను కావాలనే ఛే ఏం మనిషివో సెక్స్ అంటేనే ఎందుకిలా గిజగిజలాడిపోతావు నిన్ను సైకియాట్రిస్ట్కి చూపించాలి అన్నాడు కసిగా అరుణ ముఖం చిన్నబోయింది ఈమెను ఇలాగే అంటూ ఉండాలి రోజు అప్పుడు అరుణ అదే నిజం కాబోలనుకుని నోరు మూసుకుంటుంది నా తిరుగుళ్లకు అడ్డు చెప్పే సాహసం కూడా చెయ్యదు అంతే శ్రీనివాస్కు ఆలోచన వచ్చిందే తడవుగా ఆ రోజు నుండి ఆచరణలో పెట్టేశాడు శ్రీను హీ ఒక్కరోజుకి నన్ను వదిలే శ్రీనివాస్ ఆలోచనల్లోంచి తేరుకున్నాడు అరుణ బేలగా చూస్తోంది ఆమె కళ్ళలో అలసట నిద్రలేమి అదేమిటో అరుణకి నిస్సత్తువుగా ఉన్నప్పుడే నాకు కోరిక మరీ విజృంభిస్తుంది ఆమె కోసం నేను నా కోరికను చంపుకోలేను కదా అనుకున్నదే తడవు అతడు ఆమె శరీరంతో ఆడుకున్నాడు మర్నాడు వాళ్లంతా మైసూర్ నుండి టాక్సీ తీసుకుని ఊటీ బయలుదేరారు మైసూర్ నుండి మరో ఆరు గంటల ప్రయాణం టాక్సీ వెనక సీట్లో రవి మాధవి కూర్చున్నారు శ్రీనివాస్ ముందు సీట్లో డ్రైవర్ పక్కన కూర్చుంటూ ఇక్కడి నుండి ఊటీ మరో ఆరు గంటలు అంటే బాపురే ట్యాక్సీలో కాళ్ళు పట్టేస్తాయి అసలే నిన్నంతా అలసిపోయాను నాకు ఈరోజు రిలాక్సేషన్ కావాలి బాబు అంటూ రిలాక్స్డ్గా కారు కిటికీ దగ్గర సర్దుకున్నాడు ఎక్కడ కూర్చోవాలో తెలియక సంకోచంగా బయటే నించుండిపోయింది శ్రీనివాస్ ప్రవర్తనకి మాధవికి కోపం వచ్చింది ఆమె ఏదో అందామనుకునేలోగా లోగా వదినా మీరిక్కడ వెనక సీట్లో మాధవి పక్కన కూర్చోండి అని పిలిచాడు రవి అభిమానం సిగ్గు సంకోచం దుఃఖం కలగాపులగమై అరుణ ముఖం జేవురించుకుపోయింది మాట్లాడకుండా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది టాక్సీ కదిలింది కొత్త దంపతుల పక్కన కూర్చోవలసి రావడం అరుణకి డెలికేట్ గా అనిపించింది ఎన్నాళ్ల నుండో ఊటీ అందచందాలు చూడాలని ఉన్నా తను మెలకువుగా ఉందని తెలిస్తే రవి వాళ్ళు ఎక్కడ ముళ్ల మీదున్నావని అవుతారోనన్న సంకోచంతో దారి పొడవునా నిద్ర నటించింది ఊటీ సమీపిస్తున్నప్పుడు విపరీతమైన చలి మొదలైంది ఊటీ ఘాట్స్ ఎక్కే కొద్దీ చలి ఉధృతం ఇంకా అధికమైంది బాస్కెట్లో పెట్టిన షాల్ని తీసుకోవడానికి కళ్ళు మూసుకునే కాళ్లతో తన కాళ్ల దగ్గర తడివింది అది ఎక్కడా తన కాళ్లకి తగలకపోవడంతో కళ్ళు విప్పి రెండు వైపులా చూసింది మాధవి రవి ఇద్దరి మధ్య ఎడం లేదు ఒకరి కౌగిట్లో మరొకరు ఒదిగి గాఢ నిద్రలో ఉన్నారు ఇద్దరి ముఖాల్లోనూ కొండంత సంతృప్తి వెంటనే దృష్టి మరల్చుకుని శ్రీనివాస్ని చూసింది టాక్సీ శబ్దంలో కూడా పెద్దగా శ్రీనివాసు గురక వినిపిస్తూనే ఉంది ఊటీ చేరేసరికి మధ్యాహ్నం రెండయింది హోటల్లో భోంచేసి ఊటీలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేశారు సాయంత్రం మూడు గంటలకి ఊటీలో అన్నింటికన్నా ఎత్తైన ప్రాంతానికి వెళ్లారు గుండెల్లోంచి వణుకు పుట్టిస్తోంది చలి ఎటు చూసినా చుట్టూ దూది పింజల్లా ఎగురుతోన్న మేఘాలు తెల్ల తెల్లనివీ నల్లనివి అరుణ తన దృష్టిని మరల్చుకోలేకపోతోంది దారంతా కారులో ఇలాంటి ఇంకెన్ని అందమైన దృశ్యాల్ని చూడకుండా తను మిస్ చేసుకుందో కదా అని బాధపడింది ఓహ్ ఎన్నెన్ని మేఘాలు అరే ఇదిగో ఈ మబ్బు నా చేతిలోకే వచ్చేస్తోంది మాధవి సంబరపడుతోంది గుప్పిట్లో మేఘాల్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ మరే కొంగున కట్టేసుకో నాతో పాటు అది ఉంటుంది నవ్వుతూ అన్నాడు రవి ఎముకలు కొరికే చలికి పది నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారు నుండి ఊటీకి తిరిగి వచ్చేస్తూ ఉంటే అమ్మో ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం మనం ఇప్పుడీ కారు కనుక దొర్లితే ఇంకేమైనా ఉందా కర్వ్స్ వచ్చినప్పుడల్లా శ్రీనివాస్ గుండెలు దడదళ్లాడిపోతున్నాయి చుట్టూ లోయలు ప్రమాదంతో కూడిన హెయిర్పిన్ బెండ్స్ యూకలిప్టస్ చెట్లు కొండవాలుల్లో టీ తోటలు అక్కడక్కడా రెండు కొండల మధ్య చిక్కుకుపోయి బయటపడలేకపోతున్న మేఘాలు తనూ శ్రీనివాస్ చట్టాపట్టాలేసుకుని ఈ కొండల్లో ఈ కోనల్లో ఈ యోకలిప్టస్ చెట్ల కింద లేడి పిల్లల్లా పరిగెత్తి పరిగెత్తి అలసి సొలసి ఎక్కడో చోట అతడి బలిష్టమైన ఎదలు గువ్వల్లే తనిమిడిపోతే అరుణ అందమైన ఊహల్ని అల్లుకుంటోంది ఆ రాత్రి పడుకోబోతూ యథాలాపంగా అడిగాడు రవి ఏరా అన్నయ్య ఎలా ఉంది ట్రిప్ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదన్నట్టు ఊటీకి వచ్చినా ఆమెలో ఏ మార్పు లేదురా ఉత్త జడ పదార్థం అనుకో అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు శ్రీనివాస్ మధు నా ఉత్తరం చూసి నీకేమనిపించింది మాధవి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు రవి నవ్వింది మాధవి ప్లీజ్ చెప్పవా నా మనసు తెలుసుకోకుండా ఏమిటి ధైర్యం అని మొదట కోపం వచ్చింది తర్వాత తర్వాత నా నీకు అని రాసిన నీ అక్షరాలపై నేను మళ్లీ మళ్లీ దిద్దాను ఎందుకో చెప్పుకో చూద్దాం అతడి గుండెల మీద చేత్తో అతడి పేరు రాస్తూ అడిగింది ఎందుకబ్బా హే మొద్దు ఏ డైరెక్షన్స్ లో నీ చెయ్యి తిరుగుతూ ఆ రాత రాసిందో అవే డైరెక్షన్స్ లో నా చెయ్యి కదిలి నిన్ను ముట్టుకున్న అనుభూతికి లోనవుతానని రవిలో ఏదో తెలియని భావావేశం ఉవ్వెత్తున కడలి తరంగంలా పైకి లేచింది అతడి పెదాలు ఆ మినుదుటినీ కనురెప్పలని బుగ్గలని పెదవులని తడువుతున్నాయి తడిపేస్తున్నాయి అతడి ఊపిరి ఆమెకి వేడిగా వాడిగా తగులుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది అతడి ఉధృతానికి ఆమె చిగురుటాకులా కంపిస్తోంది అబ్బా రవి ప్లీజ్ అతడు రెండు చేతులతో ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని ఆమె చెవులని గాఢంగా చుంబించాడు మధు మై డార్లింగ్ ఆమె చెవుల్లో కొవ్వుకువలాడాడు ఎంత గాయకుడు అయితే మాత్రం ఇలా నా శరీరం మీద చోట సరిగములు పలికిస్తూ ఉంటే ఎలా రవి మాధవి గొంతులో తన్మయత్వం తొంగి చూస్తోంది ఎదురుగా గోడ మీద ఏదో అందమైన చిత్రపటం దగ్గరగా వెళ్లి చూసింది అరుణ గాలిబ్ గీతాలకి దాశరథి చేసిన అనువాదం ఏల కాళ్ళు నొచ్చే బాలామణికి రాత్రి ఎవని స్వప్నసీమ కేగివచ్చే ఓహ్ ఎంత కమనీయ భావన గాని అద్భుతమైన భావానికి అందమైన చిత్రాన్ని గీశాడు ఉర్దూ భావుకథ తెలుగు మాటల్లో కర్ణాటక హోటల్లో వారేవా హోటల్ ఎవరో గాని అతడి టేస్ట్ కి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది అరుణలో ఏదో భావావేశం ముప్పిరిగొని దృష్టి మరల్చుకుంది శ్రీనివాస్ నిద్రపోతున్నాడు నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నాడు ముఖ్యంగా అతడి పెదాలు చూస్తున్న కొద్దీ అవి ఆమెని మరీ మరీ కవ్వించాయి పెదవుల నిండా ముద్దుల వర్షం కురిపించింది శ్రీనివాస్కి మెలకు వచ్చింది ఇంకా నిద్రపోలేదా అరుణ అంటూ ఆమెని తన వైపు లాక్కొని అవును రేపొద్దునేగా మన ప్రయాణం నీతో చెప్పడమే మర్చాను మా ఆఫీసర్ లేడు వాళ్ళ ఆవిడికి నీ సెలక్షన్తో తో ఏదైనా చీర కొని తీసుకురావాలట చెప్పాడు ఊటీ నుండి తీసుకొచ్చావంటే గొప్పగా ఉంటుందిగా రేపు కాస్త గుర్తు చేయ అరుణ అరుణలో అసంతృప్తి మేఘాలు కమ్ముకున్నాయి శ్రీనివాస్ ఇంకా అదే మూడ్లో ఉన్నాడు మన ప్రయాణంలో ఇప్పటికి నాలుగు వేలు ఖర్చయ్యాయి ఇంటికెళ్లేసరికి ఎంత లేదన్నా ఇంకో రెండు వేలైనా వదిలేట్టున్నాయి అరుణ లోపల కుతకుత ఉడికిపోతోంది శ్రీనివాస్ ధోరణి మారలేదు మనం వచ్చి మూడు రోజులైందా చిన్ని ఎలా ఉందో ఏమో అరుణ తలపై కడివేడు చన్నీళ్లు కుమ్మరించినట్టు తుళ్లిపడింది దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది ఏమైంది అరుణ ఉన్నట్టుండి అలా లేచు ఆహా ఏంలేదు తల్నొప్పి ఎప్పుడో ఏదో ఒకటి నీకదెప్పుడు ఉండేదేగా నువ్వు నాతో సహకరించింది ఎప్పుడని ఎలా అరుణ ముఖంలోంచి చెంపల్లోంచి ఆవిర్లు పెళ్ళు బిక్కాయి షటప్ అంటూ దిండు తీసుకుని ఆ రూమ్ తలుపులు తెరుచుకుని బయట నుండి గొళ్ళెం పెట్టుకుని బాల్కనీలో పడుకుంది ఎటు చూసినా నువ్వే వినిపించే నీ నవ్వే ఎటు చూసినా నువ్వే వినిపించే నీ నవ్వే మోహాలతో నన్ను మంత్రించకు మోహాలతో నన్ను మంత్రించకు కన్నుల్లో మిసలు కనిపించని కనిపించని పక్క గదిలోంచి గాలిలో తెరలు తెరలుగా రవి గొంతు మధురంగా వినిపిస్తోంది సుళ్ళు తిరుగుతోన్న కన్నీళ్లను రెప్పల కింద అదిమి పట్టింది అరుణ వసంతవల్లరిలో డాక్టర్ అమృతలత గారు రచించిన స్పందన కథ విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ మయూరి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ vasanta valeri where you see